वेलकम टू मी इंटि वंट बाय लक्ष्मी मी इंटि वंटलो ई रोजु डाबा स्टाइल्लो लच्छा पराठाल्नी इंट्लोने चाला सिंपल गा टेस्टी गा ये विधंगा प्रिपेर चेसुकोवालो चेसि चूपिस्तुन्नानु मीरु कूडा मी इंट्लो तप्पकुंडा ट्रई चेसि चूडंडि ई लच्छा पराठा पै नुंचि क्रिस्पी गा लोपल लेयर्स तो चाला साफ्ट गा उंटुंदि तप्पकुंडा ट्रई चेसि चूडंडि मीरु ट्रई चेसे मुंदु वीडियोनु मात्रं एक्कड स्किप चेयकुंडा चूसिन तर्वात ट्रई चेयंडि चाला पर्फेक्ट गा वच्चेस्तायि अंते कादंडि मनं चाला सिंपल गा प्रिपेर चेसुकोवच्चु अन्नि इंट्लो ఉన్నవాడితోనే చూశారు కదా ఎంత పొరల పొరలుగా ఉందో ఇలాగే మీకు రావాలంటే వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము ఈ లచ్చా పటాటాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో 1.5 కప్పుల జల్లించుకున్న మైదా పిండి కాని గోధుమ పిండి కాని వేసుకోవాలి నేనైతే ఇక్కడ మైదా పిండి వేసుకుంటున్నాను మీకు మైదా పిండి ఇష్టం లేకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చు అలాగే 1/2 టేబుల్ స్పూన్ పంచదార వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా salt వేసుకున్నాను ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను వేస్తున్న స్పూన్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ స్పూన్ అండి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్ గా కలుపుకోవాలండి చేతికి అంటుకుంటూ ఉంటుంది కదా ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోవాలి అప్పుడే పరాటాలు చాలా సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయి వాటర్ మరి ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి चूसर कदा वीडियो चूपस्टा चति की अंटकने कल्काली इप्ड पिंड मर्दन चू कवाली एग् पराटाल इंटे प्रिपेर सेकू बैठे चाल टेस्ट अंपल प्रिपेर सेकोवच्छ कदा पिंड इला कल तरवा पिंड आरीपक उसम हाफ टेबल स्पून आई वेसको पिं पैन पट्टेकोवाली చూసారు కదా ఈ విధంగా పిండి మొత్తానికి ఆయిల్ పట్టేసి తర్వాత మూత పెట్టేసి 10 నిమిషాలు నానివ్వాలి 10 నిమిషాల తర్వాత పిండిని మూత తీసి చెక్ చేస్తున్నాను పిండి చూసారు కదా ఎంత బాగా సాఫ్ట్ గా అయ్యిందో పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ గా పిండిని కలుపుకోవడం వల్ల పరాటాలు చాలా పరలు పరలుగా వస్తాయండి మనం రోల్ చేసేటప్పుడు చాలా బాగా పల్చగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిండిని చపాతి రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని కొద్దిగా పిండి చల్లేసుకుంటున్నాను ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న భాగాలుగా చేసుకోవాలి నేనైతే ఇక్కడ 5 భాగాలుగా చేసుకుంటున్నాను మనకు 5 పరాటాలు వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసేసుకొని ఈ విధంగా రౌండ్ గా రోల్ చేసుకొని ఒక బౌల్ లో పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసేసుకొని చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని పొడి మైదా పిండి కాని గోధుమ పిండి కాని చల్లేసుకొని పల్చగా రోల్ చేసుకోవాలి ఎంత వేలైతే అంత పల్చగా రోల్ చేసుకోవాలి చూశారు కదా చపాతీ రుద్దుకునే కర్ర సహాయంతో ఈ విధంగా రుద్దేసుకుంటే సరిపోతుంది పల్చగా ఎక్కడన్నా అంటుకున్నట్లు ఉంటే కొద్దిగా పొడి మైదా పిండి కాని గోధుమ పిండి కాని చల్లేసుకొని ఇలా రుద్దేసుకుంటే సరిపోతుంది మనకు షేప్ ఒకేలా రౌండ్ గా రావాలని ఏమీ లేదండి ఎలా వచ్చినా సరే మనకు మాత్రం పల్చగా రుద్దేస్తే సరిపోతుంది ఈ విధంగా పల్చగా రుద్దేసిన తర్వాత దీనిపై నుంచి ఆయిల్ రాసేసుకున్నాను తర్వాత పై నుంచి పొడి మైదా పిండి కాని గోధుమ పిండి కాని చల్లేసుకోవాలి ఇలా చల్లుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా పిండిని ఇలా జరుపుకుంటూ రావాలి పల్చగా ఉండడం వల్ల కింద అంటుకున్నట్లు ఉంటుందండి ఏమీ పర్లేదు ఈ విధంగా తీసుకుంటూ ఇలా రోల్ చేస్తే సరిపోతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత కొద్దిగా సాగదీసినట్టుగా సాగదీస్తే మనకు లేయర్స్ అనేటివి ఇంకా పల్చగా వస్తాయి ఇప్పుడు పై నుంచి ఇలా ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను పై నుంచి పొడి మైదా పిండి కాని గోధుమ పిండి కాని చల్లేసుకొని రెండు వేళ్ళకు ఈ విధంగా చుట్టేసుకుంటే సరిపోతుంది
वीडियो చూపిస్తున్నట్లుగా ఒక కొనను కింది వైపు పెట్టేసుకొని పై నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఒక ప్లేట్ లో ఇప్పుడు ఒక్కొక్కటి చపాతీ రుద్దుకునే పీట మీద పెట్టేసుకొని చేత్తో కొద్దిగా ఇలా ప్రెస్ చేసుకోవాలండి చేత్తోనైనా మనం ప్రెస్ చేసుకోవచ్చు లేకుంటే చపాతీ రుద్దుకునే కర్ర సహాయంతో మరి గట్టిగా ప్రెస్ చేయకుండా పైపైనే ప్రెస్ చేసుకోవాలి చూశారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా మరి పల్చగా రుద్దకూడదండి మరి మందంగా కూడా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ మందాన ఉంటే సరిపోతుంది అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక రోటీ పాన్ పెట్టేసుకొని రెండు వైపులా కూడా అర నిమిషం పాటు ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోకుండా ఇలా కాల్చుకున్న తర్వాతనే ఒక వైపు కాలిని పైకి వేసుకున్నాం కదా ఆ కాలిని వైపు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఆయిల్ కావాల్సి ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు ఆయిల్ వేసుకునే దాన్ని బట్టి కూడా మనకు లేయర్స్ అనేటివి విచ్చుకుంటాయండి నేనైతే తక్కువ ఆయిల్ తోనే ప్రిపేర్ చేస్తున్నాను ఒక వైపు ఆయిల్ వేసి మరో వైపు తిప్పేసుకొని మళ్ళీ పై వైపు ఆయిల్ వేసుకొని మరో వైపు ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని लो फ्लेम लो पेट्टुकुन्नामंटे पराटालु गट्टिगा वच्चेस्तायी हाई फ्लेम लो पेट्टामंटे लोपल पराटा अनेदि पच्चि पच्चिगा उंडिपोतुंदि काबट्टि रेंडु वैपुला ई कलर वच्चेंत वरकु मीडियम फ्लेम लोने काल्चुकोवाली पराटालनि ఇలా ఒక్కొక్కటైనా వేసి కాల్చుకోవచ్చు లేకుంటే మనకు పెనం మీద రెండు రెండు పడేటైతే ఇలా చిన్న చిన్నవైతే వేసుకోవచ్చు రెండు రెండు కూడా వేసి చేసుకోవొచ్చుండి పరాటాల్ని ఇలా మనం కాల్చే కొద్ది పరలనేటివి ఈ విధంగా విచ్చుకుంటూ వస్తాయి విడివిడిగా వచ్చేస్తాయండి పరలు మిగతా మొత్తం పరాటాల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పరాటాలు కాల్డడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఎందుకంటే మనం కొంచెం మందంగానే ప్రెస్ చేసుకున్నాం కదా కాబట్టి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది నేనైతే పరాటాలు అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ప్లేట్ లోకి తీసేసుకున్నాను ఈ కలర్ వచ్చిన తర్వాత అన్ని పరాటాలను కూడా ఈ విధంగా ప్లేట్ లో వేసేసుకోవాలి ఒకదాని మీద ఒకటి అన్ని పరాటాలను ఒకేసారి వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్నామంటే పొరలు పొరలుగా వచ్చేస్తుంది చూసారు కదా విడివిడిగా వచ్చేస్తాయండి పొరల పొరలుగా మొత్తం కూడా మరి చల్లారిన తర్వాత ఇలా విచ్చుకోవు కొంచెం వేడిగా ఉన్నప్పుడు ప్రెస్ చేసుకున్నామంటే ఈ విధంగా పొరల పొరలుగా వచ్చేస్తాయి పరాటాల అన్నిటిని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఒకేసారి ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ పరాటాలను ఎంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పరాటాలను ఏదైనా గ్రేవీ కర్రీతో అయితే చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పరాటాలకి గ్రేవీ కర్రీ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ కర్రీతో ఈ పరాటా అనేది మీకు ఈ వీడియో నచ్చట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలీజ్ కొర షేర్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్